ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. పూజా మందిరంలో వివిధ రకాల చిత్రపటాలు ఎలా ఉండాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తువంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి, రాత్రి 2:49 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 1:36 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:00 to 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రవి సంచారం కూడా మేషక్షేత్రంలో, ఉచ్చస్థితి మిత్రక్షేత్రం, శుక్ర సంచారం మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సులో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్రస్థితి మూల త్రికోణ స్థితి, కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, నీచస్థితి. ఇక్కడ బృహస్పతికి కుజుడికి పరివర్తన యోగం ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి, వారు ఆధిపత్యత శుభులైనట్లయితే బాగా ఉపకరిస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అలజడి ఉంటుంది, నూతన కార్యక్రమాలు క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కూడా కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు, ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా కూడా విజయాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు మహిళలకు దక్కుతాయి. మంచి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగా వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. బలమైన మిత్రుల ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని కూడా సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతను కూడా కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం కొనసాగించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలపై ఏర్పడినటువంటి సందేహాలు పరిష్కరింపబడతాయి. మంచి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఉపకరిస్తుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లాభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. వ్యాపార విషయాలు సాధ్యపడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టిందే తడవుగా కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు తద్వారా ఏర్పడేటువంటి అనుకూల పరిస్థితులు ఆస్వాదించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. కీలక బాధ్యతలు తద్వారా విజయాలు న్యాయపాతివృత్తి వారిని వరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ విషయాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. విస్మయాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. ముందు నొయ్యి వెనుకగొయ్యి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు నియంత్రించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభశకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. ఆకస్మిక ఆర్థిక అనుకూలత కూడా లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక చింతన కొనసాగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి ఏకాగ్రత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కాలయాపన కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకోచాలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు మాత్రం పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
శుభశకునాలు గోచరిస్తాయి. ఆర్థిక విషయాల్లో మెల్లమెల్లగా అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా నెరవేరుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రోత్సాహాన్ని పెంపొందింపజేస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యవసాయ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. సామూహిక నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తే వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రాధాన్యత పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలు నేర్పరితనం న్యాయపాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంచుతుంది. మంచి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తే రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఫలితాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కూడా ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. మహిళలకు అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. పిల్లల విషయంలో విధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. గందరగోళ పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. సమర్థత ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించాలి. ఆందోళనకర పరిస్థితులు వెంటనే నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. మహిళలకు శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. అయోమయ పరిస్థితులు న్యాయపాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణలు కఠినంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. మానసిక ఆందోళన నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు శుభ చిహ్నాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాలు ఎదుగుదల గోచరిస్తుంది. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి సినీ రంగం వారికి ప్రారంభమవుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు చేకూరాలని, ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.